నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హర్మకొండ జిల్లా కాజీపేట మండలంలో బోడగుట్ట ప్రాంత ప్రజలు, యువకులు, విద్యార్థులు బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోడగుట్ట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె రంగనాథం రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం రెండు జతల బట్టలు, పాఠ్య పుస్తకాలు, దీంతో పాటు మధ్యాహ్నం పౌష్టికాహారంతో పాటు రాగిచావ కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఇద్దరు విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సీటు దొరకడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అఫ్జల్ పాషా, బి కిరణ్ కుమార్, టీచర్ సిఆర్డిఆర్ రేణుక, అంగన్వాడీ టీచర్స్ సత్యమ్మ, యాకుబి, నిర్మల, సదానందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ విశ్వాంత్ ఇంటి పేరు చెప్పారు. అప్లికేషన్ ఆధార్ కార్డు నెంబర్, మనం ఈ ఆధార్ కూడా తర్వాత రాసుకుంటాం. ఆధార్ ఇట్లా రాసుకుని స్కూల్ వేసుకుంటాం. ఆధార్ ఇట్లా జిరాక్స్, ఆధార్ జిరాక్స్. ఆధార్ తీయలేదా? మా ఆధార్ తీస్తాను, మాకు రెండు రోజులు అవుతుంది. లేకపోతే పేరు రెండు రోజులు కాదు. ఇంత వయసు వచ్చిన